ఆమె బాణం. సో బాలకృష్ణ గారు అనౌన్స్ చేశారు టైటిల్. సో అప్పటి నుంచి నేను అంటే ఎక్స్పెక్ట్ చేసిన దేనివల్ల నేను పెట్టుకుని వెళ్ళాను అంటే కేవలం శ్రీనివాస్ గారు, గోపీచంద్ గారు యాక్ట్ అండ్ కాంబినేషన్ నాకు బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు తీసిన రెండు సినిమాలు కామెడీగా యాక్షన్ కలగా ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎమోషన్ కనెక్ట్ అవుతాయి. సో ఈ సినిమా వరకు చూసుకుంటే ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి, ఫ్యామిలీ డ్రామా లేదు, ముఖ్యంగా కామెడీ లేదు సినిమాలో. శ్రీనివాస్ గారి స్టైల్ లేదు, కామెడీ లేదు. ఆయన సినిమాలతో పోల్చుకుంటే కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, బట్ కంటెంట్ ఎలా ఉన్నా బట్ కంటెంట్ కూడా చాలా రొటీన్గా ఉంది. బ్రదర్స్ ఇన్పెంట్ ఏదో తీయాలి, ఏదో చేయాలనుకున్నారు, కానీ ఏదో తీసేయాలని ఏదో కంగర కంగర తీసినట్టు ఉంది తప్ప తీయాలి కంటెంట్ పెట్టుకుని ఒక హిట్ కొడదామని అయితే లేదన్న. ఫస్ట్ హాఫ్ రొటీన్గా వెళ్ళిపోతుంటుంది, చాలా రొటీన్గా వెళ్ళిపోతుంటుంది, కొంచెం బోరింగ్ వస్తుంది. అలా ఇంటర్వల్ దగ్గరకు వచ్చేవాడికి ఒక 10 నిమిషాలు మాత్రం ఇంటర్వల్ ముందు ఫైట్ చాలా పోడుతున్నా, ఒక టెంపుల్లో సెట్ చేసిన సెట్లో ఒక ఫైట్ యాక్షన్ పాట అంటే చాలా బాగుంది. అక్కడ రేజ్ అవుతుంది సినిమా, సరే రేజ్ అవుతుంది కదా అని సెకండ్ హాఫ్ సరే కూర్చుందాం, ఫస్ట్ హాఫ్ ఏదో అయిపోయింది సెకండ్ హాఫ్ కూర్చుందాం అంటే సెకండ్ హాఫ్ కూర్చో మనం స్టార్ట్ అవగానే ఒక 2 మినిట్స్ మాత్రం సీరియస్గా చాలా బాగుంటుంది. అంతే తర్వాత నుంచి మళ్ళీ రొటీన్ వేలో అదే ఫ్యామిలీ డ్రామా, అదే టింపుల్ అయితే రొమాన్స్ ఇలాగ ఉంటుంది అన్నమాట. ఇలా మళ్ళీ బోర్ కొడుతుంది, మళ్ళీ క్లైమాక్స్ 10 నిమిషాలు మళ్ళీ ఎక్కడ అవుతుంది అంటే సినిమా క్లైమాక్స్ 10 నిమిషాలు అవుతుంది అన్న మళ్ళీ సినిమా. జగపతి బాబు గారు అండ్ గోపీచంద్ గారి మధ్యన యాక్షన్ పార్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట. సో టోటల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే మిక్కీ జమీన్ గారు మ్యూజిక్ ఏమాత్రం ఆగొట్టుకోరు, బయట ఉన్నంత ఆంధ్రపురి అన్న సాంగ్ కానీ, ఒక ఇంటర్వ్యూ సాంగ్ కానీ, ఆ నరసింహ అన్న సాంగ్ కానీ బయట చాలా బాగున్నాయి, కానీ సాంగ్స్ లోపలికి వచ్చేప్పటికి ఇంపాక్ట్ ఏం కనిపించలేదు. మ్యూజిక్ పరంగా చాలా యావరేజ్, మ్యూజిక్ ఇంకా బాగా ఇచ్చుంటే కనీసం హిట్ అవుతుందేమో సినిమా, యావరేజ్ అబో యావరేజ్ వద్దునేమో. బట్ ఈ వరకు చూసుకుంటే జస్ట్ యావరేజ్ అని చెప్పగలను, ఎందుకంటే గోపీచంద్ గారు యాక్టింగ్ కానీ, ఇంకా చెప్పాలంటే జగదు గారు యాక్టింగ్ కానీ, ఇద్దరు కలిసినప్పుడు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అంతా బాగుందన్న. బట్ ఏదో స్టోరీ సీన్స్ రాసుకుంటే కొంచెం డైరెక్టర్ శ్రీనివాస్ గారు కొంచెం గ్రిప్పింగ్గా కొంచెం వర్క్ చేస్తుంటే చాలా బాగుందన్న సినిమా. సో నాకు అనిపించింది ఏంటంటే గోపీచంద్ గారు కొంచెం టైం తీసుకున్నా పర్లేదు కానీ ఒక మంచి సినిమా తీద్దారని చెప్పి ఆశించుకున్నా. నేనంటే వెయిట్ చేసి ఒకటి అన్న ఆర్సీబీ కప్పు, ఇంకోటి గోపీచంద్ గారు హిట్ అని, ఈ రెండే రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అన్న. రేటింగ్ వరకు చూసుకుంటే 2.5 వరకు ఇస్తాను అంతే అన్న.